తమ ఖాతాదారులు వెంటనే పాస్వర్డ్లను మార్చుకోవాలని సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కోరింది. ఇటీవలే ఓ బగ్ ను గుర్తించిన సంస్థ ఇది తమ ఖాతాల పాస్వర్డ్లను రహస్యంగా సేకరిస్తున్నట్టు నిర్ధారించింది. ఆ బగ్ ను తొలగించామని ఖాతాలకు ఎలాంటి ముప్పు లేదంది. ట్విట్టర్ కు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 30 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు. వాటి పాస్వర్డ్లను హ్యాషింగ్ అనే అధునాతన పద్ధతిలో నమోదు చేస్తున్నారు. ఇటీవల కనుగొన్న బగ్, ఖాతాదారులు పాస్వర్డ్ టైప్ చేశాక హ్యాష్ ప్రక్రియ ప్రారంభం కాకముందే ఆయా పాస్వర్డ్లను దొంగిలిస్తున్నట్టు గుర్తించారు. ఇటీవలే కోట్ల సంఖ్యలో ఫేస్బుక్ ఖాతాల సమాచారాన్ని బ్రిటన్ కు చెందిన కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థ చోరీ చేసి రాజకీయ పార్టీలకు, మార్కెటింగ్ సంస్థలకు విక్రయించిన కుంభకోణం బయటపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్విట్టర్ లో గుర్తించిన బగ్ పై పలు అనుమానాలు తలెత్తగా ఆ సంస్థ ఖండించింది. మీ ట్విట్టర్ ఖాతా పాస్వర్డ్ ను ఇతరులు దొంగిలించకుండా ప్రత్యేక టెక్నాలజీ వాడుతున్నాం. ఓ బగ్ ఖాతాల పాస్వర్డ్లను దాస్తున్నట్టు ఇటీవలే గుర్తించాం. ఈ ఘటనపై దర్యాప్తు జరపగా ట్విట్టర్ ఖాతాల సమాచారాన్ని ఎవరూ దుర్వినియోగం చేయలేదని తేలింది అని ట్విట్టర్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పరాగ్ అగర్వాల్ పేర్కొన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ ఎలా షేర్ చేయండి, కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.